ఆలోచన కలిగిన వాడు మన దావీదు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు మనం చాలా మంది చూస్తూ ఉంటాం, ఏదైనా చేయగలం, ఎవరితో సంపాదించగలేదు, ఏ నిర్ణయం చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలను అనే ఆలోచనలో ఈ రోజు క్రైస్తవులు చాలా మంది కనబడుతున్నారు. దావీదు చేయగలిగిన వ్యక్తి ఉండి కూడా తన సొంతంగా చేయలేదు, కానీ సహస్రాధిపతులను అధిపతులు అందరితోనూ ఆలోచన చేసినట్టుగా వాక్య భాగం కనబడుతుంది. ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకునే క్రైస్తవులు చాలా మంది కనబడుతున్నారు, సొంతంగా ముందుకు వెళ్ళపోవాలని ప్రయత్నం చేసే క్రైస్తవులు చాలా మంది కనబడుతున్నారు, నేను ఏదైనా చేయగలను అనే క్రైస్తవులు చాలా మంది కనబడుతున్నారు. సేవకుడితో సంబంధం లేకుండా, సేవకుడితో చర్చించకుండా, సేవకుడిని పక్కన పెట్టి ఏదైనా మేము చేయగలం ఆలోచనతో ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు చేయగలిగిన వాడు, దావీదు నిర్ణయం తీసుకుంటే ఏ ఒక్కరు కూడా రిజెక్ట్ చేసే పరిస్థితులు లేరు. దావీదు నిర్ణయం తీసుకుంటే నువ్వు మమ్మల్ని అడగకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నా అడిగేవారు ఎవరు లేరు. కానీ అంత మాత్రాన అధికారం ఉన్నంత మాత్రాన స్వాతంత్రం ఉన్నంత మాత్రాన దావీదు నిర్ణయము తీసుకోలేదు, కానీ ఆలోచన చేసినట్టుగా తన ప్రజల పట్ల దావీదు ఎంత ప్రేమ కలిగిన వాడు, తన ప్రజల పట్ల దావీదు ఇచ్చిన విలువ, ఆ ప్రజలకు ఇచ్చిన ఘనతను మనం అర్థం చేసుకోవాల్సిన వారే మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వారందరితో కూడా ఆలోచన చేశాడట దావీదు. వారందరూ కూడా ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడిని యెహోవా కలిగిన ఇశ్రాయేలు నివాస ప్రదేశములను ఎంతటి శేషించిన మన సహోదరులను తమ పట్టణములను పల్లెలను కాపురమున్న యాజకులు లేవీరు. చూసారా, మొదటిది తన ప్రజలతో ఆలోచన చేసి నిర్ణయము తీసుకునేవాడిగా తన దేవుని పట్ల ఒక ప్రత్యేకమైన అనుభూతి, ప్రత్యేకమైన అనుభవం కలిగిన వాడిగా సొంత నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉన్న, సొంతంగా నిర్ణయం తీసుకున్న ప్రజలతో ఆలోచన చేసిన వాడిగా కనబడుతున్నాడు. రెండవది, దావీదు చేసిన పని ఏంటంటే అతను రాజుగా పూర్తి అధికారం చెలాయించక ముందు అతను మనుషులతో చెప్తున్న మాట ఏంటంటే ఇంకా ఎవరైతే శేషించి ఎవరైతే ఇంకా శేషించి ఉన్నారో, అనగా ఇంకా ఎవరైతే మన బిడ్డలు, ఎవరైతే మన ప్రజలు ఇంకా ఎక్కడెక్కడ మిగిలిపోయినారో వారందరినీ సమకూర్చే ప్రయత్నము దావీదు చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా వాక్యం కనబడుతుంది. సమకూర్చడం, ఎవరికి స్వతంత్రం చెందుకడిగా హల్లెలూయా, ఎక్కడెక్కడో చెదిరిపోయిన ప్రజలను సమకూరుస్తున్నాడు. తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల, దేవుడు నమ్మిన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వాడు, ఎంత ఆలోచన కలిగిన వాడు మనకి దావీదు జీవితంలో కనబడుతుంది. అంటున్నాడు ఎక్కడెక్కడో శేషించమైన పనులు వెళ్ళిపోయారు, చెదరిపోయారు, ఇప్పుడు వారందరినీ కూడా ఏంటి కలుపుదాం, వారందరినీ కూడా తీసుకువద్దాం, వారందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకువచ్చి మనం ముందుకు వెళదామని ఆలోచన దావీదు ఆ ప్రజలతో చెప్తున్నట్టుగా వాక్యం కనబడుతుంది. అంతేకాదు అక్కడెక్కడో చెదిరిపోయిన యాజకులను, లేవీయులను కూడా అక్కడికి పిలిపిస్తున్నట్టుగా వాక్య భాగం కనబడుతుంది. గమనించండి ప్రియ సహోదరులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దావీదు తాను చేయబోయే పని ముందు ఆయన ప్రిపరేషన్ మనం అర్థం చేసుకోవాలి. తాను అధికారమును చెలాయించే ముందు, రాజుగా అవ్వక ముందు తన ప్రజల పట్ల కలిగిన శ్రద్ధ గమనించండి. దేవుడు దావీదుని హెచ్చించడానికి, దావీదును దేవుడు స్థిరపరచడానికి గల కారణం ఏంటంటే దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల అతనుకున్న ఆసక్తి. గమనించండి ఒక మాట చెప్తున్నాను, గొల్యాతు వచ్చి సవాల మీద సవాలు విసురుతూ ఉంటే సౌలు దాక్కున్నాడు, ఆ దావీదు అన్నయ్య దాక్కున్నారు, సైన్యం అంతా దాక్కుంది, ఎవరు కూడా భయపడే ముందుకు రావట్లేదు. కానీ దావీదు వచ్చి ఆ గొల్యాతుని చూచి ఒకే ఒక మాట అన్నాడు. ఏమిటి ఆ మాట తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు మన మీద, లేకపోతే మన దేవుని మీద జయించడానికి వీడే పాటి వాడు. దానికి స్తోత్రం కలిగింది కాక, దావీదుకి తన దేవుని పట్ల, తన ప్రజల పట్ల ఎంత అత్యుత్సాహమో, ఎంత ఆసక్తో, తన ప్రజల పట్ల ఎంత కన్సర్నో మనం ఆలోచన చేయాలి. తన దేవుడి పట్ల ఎంత శక్తివంతుడుగా, తన దేవుడి పట్ల ఎంత విశ్వాసం కలిగిన వాడిగా దావీదు జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు మన మీద అత్యుచ్చాడు ఏంటి, మన మీద జయం పొందడం ఏంటి, ఇతను ఫిలిస్తీయుడే కాబట్టి ఎవరు సున్నతి లేని ఫిలిస్తీయుడు. దానికి స్తోత్రం కలిగి ఒక అంజుడు, ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుడి బిడ్డల మీద
విజయము పొందనే పొందకూడదు. పౌరుషం కలిగిన వాడు దావీదు తన ప్రజల పట్ల దేవుడి పట్ల ఒక శక్తి కలిగిన వాడు. ఈరోజు నేను అంటాను ప్రియ సోదరు, మన దేవుడి పట్ల అలాంటి పౌరుషం మనకు ఉందని ఆలోచించాలి. మన దేవుడి పట్ల అలాంటి క్రైస్తవత్వం పట్ల నిజంగా అలాంటి పౌరుషత్వము, నిజంగా అలాంటి పౌరుషము, లేకపోతే అలాంటి మనసు, అలాంటి ఆశక్తి నిజంగా మనం కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించాలి. మన దేవుడి పట్ల నిజంగా పౌరుషం కలిగి ఉంటే, నిజంగా మన దేవుడి పట్ల నిజంగా అలాంటి ఆశక్తి కలిగి ఉంటే మన ప్రభు సిద్ధుడు ఎక్కడున్న సరే మన ప్రభు కొరకు నిలబడతాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరు చెప్పగడిగా హల్లెలూయా. షెడ్రకు మేషకు అబద్ధులు వారు కూడా తమ దేవుడి పట్ల పౌరుషం కలిగిన వారిగా వాక్య భాగం కనబడుతుంది. పౌరుషం కలిగి నిలబడ్డారు. దేవుడి కొరకు పౌరుషంగా నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించాడు. దేవుడి కొరకు పౌరుషంగా నిలబడి అనేక పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారందరినీ కూడా దేవుడు హెచ్చించినట్టుగా వాక్య భాగం కనబడుతుంది. దావీదు కూడా అలాంటి పౌరుషం కలిగిన వాడు. తన పట్ల, తన ప్రజల పట్ల, తన దేవుడి పట్ల ఒక పౌరుషం కలిగిన వ్యక్తిగా దావీదులో ఒక మంచి గుణం అని కనబడుతుంది. ఓకే, అందరిని పిలమన్నాడు, యాజకులు పిలమన్నాడు, లేవీలు పిలమన్నాడు. వాళ్ళందరితో ఒక ఆలోచన చేసి ఏమని చెప్పాడంటే, మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం మొత్తము రండి. కొంచెం మొత్తమేనా? మన యొద్దకు కొంచెం మొత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయగయే యుద్ధమి. దానికి స్తోత్రం చెందంగడిగా హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నా వైపు చూడండి, అంతా నా వైపు చూడాలి. దావీదు రాజు అవ్వక ముందు, అధికారమును చెలాయించక ముందు, అఫీషియల్ గా ఇంకా అధికారంలో రాకముందు దావీదు చేసిన పని, దావీదు ఆలోచించిన చేసిన పని ఏంటంటే, ముందుగా మనలో ఉన్న లోటు ఏమిటో దావీదు గుర్తించాడు. దానికి స్తోత్రం కలిగింది కాక. ఇస్రాయేలులో ఉన్న లోటు ఏమిటి? ఇస్రాయేలు ఏది ఎడబాసింది? ఇస్రాయేలు ఎంతకాలము దేనికి దూరమయ్యారు అని గమనించాడు. అది ఏమిటంటే దేవుని మందస్సము. దేవునికి స్తోత్రం కలిగి గమనించండి, తాను సింహాసనము ఎక్కక ముందు తనతో పాటు ఆ ఇస్రాయేలు ల్యాండ్లో మందసము ఉండాలని కోరుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు. ఒక మాట ఉంది, సౌలు హయాములో మందసం దగ్గర విచారణే ఏముంది చెప్పండి? సౌలు హయాములో మందసం దగ్గర విచారణే చేయలేదంట. సౌలు పరిపాలించినంత కాలము సౌలు ఒక్కసారి కూడా మందసం మీద దృష్టి చెప్పండి పెట్టలేదు. మన మందసం ఎక్కడ ఉంది? అసలు మందసం ఉంటే ఏంటి? అసలు సౌలు దానికి దృష్టి ఏ పెట్టాలి? సౌలు ఉన్నంత కాలము ఇగ్నోర్స్ దాన్ని సంపూర్ణంగా ఇగ్నోర్ చేశాడు సౌలు. కానీ దావీదు వచ్చిన తర్వాత మరలా ఆ మందస్సమును తీసుకొచ్చే ప్రయత్నము చేస్తున్నాం. తన అధికారం కంటే, తాను ముందుగా చెలాయించే అధికారం కంటే, రాజు అవ్వడం మట్టే కంటే దేవుడి సన్నిధి తనతో పాటు ఉండాలని కోరుకున్న వ్యక్తి దావీదుకి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుడి సన్నిధి ఉంటేనే మనకి విజయము, దేవుడి సన్నిధి మనకు ఉంటేనే ఆశీర్వాదం, దేవుడి సన్నిధి మనకు ఉంటేనే మనకి శాంతి సమాధానము అని ఆలోచించిన వ్యక్తి దావీదు. సౌలు పరిపాలించాడు కానీ ఏ రోజు కూడా మందసం గురించి ఆలోచించలేదు, మందసం దగ్గర విచారణ చేయలేదు, మందసం లేకుండానే పరిపాలన చేశాడు సౌలు. కానీ దావీదు అలా కాదు. గమనించండి ప్రియ సహోదరులారా, దావీదు ఎలాంటి వ్యక్తి అంటే, ఆ మందస్సును చూచి, దేవుడి సన్నిధిని చూచి, నేను మంచి స్థితిలో మంచి మంచి క్లాస్ బిల్డింగ్లో నేను ఉండడం ఏంటి, దేవుడి మందస్సు ఎక్కడ భూమి గుడుసులో ఉండడం ఏంటి అని ఆలోచన చేసి ఆ మందస్సు నిమిత్తము దేవుని మందిరాన్ని కట్టించడానికి ఆలోచన మొట్టమొదటి ఎవరికి వచ్చిందంటే దావీదుకే వచ్చింది. గమనించండి, దావీదులో ఉన్న లక్ష్యం తెలుసా? తను ఎప్పుడు తగ్గాలి, తనకి ఈ స్థితిలో పెట్టిన దేవుడు ఎప్పుడు ఎంచాలి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులో ఉన్న గుణం ఏంటండి? నేను తగ్గాలి చెప్పండి, నా దేవుడు చెప్పండి ఎంచాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు నిజంగా ఆ మనసు, ఆ ఆలోచన మనకుందండి, మనం తగ్గాలి, ఆయన హెచ్చపడాలి, మన చిత్తులు మనం తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి అని ఆలోచన ఉందా? ఈరోజు మన పేరు చెప్పకపోతే ఏ విషయంలోనైనా మనం చాలా కోపగించుకుంటాం, ఏ విషయంలోనే సాక్ష్యం చెప్తున్నప్పుడు నీ పేరు చెప్పకపోతే ఫీల్ అవుతాం, లేకపోతే పలానా ఏదైనా పని చేసామని గుడికి ఆ గుడిలో పాస్టర్ గారి పేరు చదవలేదనుకో చాలా ఫీల్ అవుతారు, పాట ఇవ్వకపోతే ఫీల్ అవుతారు, ఏదైనా ఇవ్వకపోతే ఫీల్ అవుతారు. ఇలాగే రకరకాల ఫీలింగ్స్ మనం చాలా కలిగి ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా,
ఇష్టపడలేదు. దావీదు మొదటి నుంచి కూడా ఒకే ఒక ఆలోచన, తాను తగ్గించబడాలి, నా దేవుడు చచ్చిపడి హెచ్చించబడాలి. ఇది మనం కోరుకోవలసింది, ఇది మన జీవితంలో ఉండవలసింది. మన బ్రతుకుల్లో, మన ఉద్యోగంలోనైనా, మన వ్యాపారంలోనైనా చేసే పని ఏదైనా సరే మనం ఏం చేయాలి, మనం తగ్గించబడాలి. మన దేవుడు చెప్పండి, మన దేవుడు హెచ్చించబడాలి. మన ప్రతి పనిలో కూడా మన దేవుడు హెచ్చించబడాలి. మనం తీసుకునే ఏ నిర్ణయములైనా సరే మన దేవుడు చెప్పండి హెచ్చించబడాలి. మనం వేసే ప్రతి అడుగులోను మన దేవుడు చెప్పండి హెచ్చించబడాలి. మన జీవితం ద్వారా ఆయన నామము కనపరచబడాలి. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. క్రైస్తవ లక్షణం, క్రైస్తవ జీవితంలో మనము తగ్గించబడాలి. మన దేవుడు చెప్పండి హెచ్చించడం పక్కన పెట్టండి. మన జీవితం ద్వారా అవమానం కలుగుతుంది దేవునికి. హెచ్చించడం పక్కన పెట్టండి. ఇప్పుడు గుడికి వెళ్తాడంటే ఇలాంటి పని చేస్తాడు. గుడికి వెళ్తాడంటే బూతులు మాట్లాడతాడు. గుడికి వెళ్తాడంటే సినిమా హాల్ ప్రశ్నలు ఇడియా ఉంటాడంట. గుడికి వెళ్తాడంట ఆ పని ఈ పని చేస్తుండట. గుడికి వెళ్తాడంట పాగుతున్నాడట. గుడికి వెళ్తాడంట ఇంకా సిగరెట్ మాట్లాడట. గుడికి వెళ్తాడంట ఇంకా పొట్లాటలు మాట్లాడట. గుడికి వెళ్తాడంట ఇంకా దొంగబద్దాలు మాట్లాడట. గుడికి వెళ్తాడంట ఎక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఎక్కడ చెప్పి అనేక మందికి సమస్యకు కారకులు అవుతున్నాడంట. ఇది ఈరోజు మన గురించి ప్రజలు చెప్తున్నా సాక్ష్యం. ఈరోజు మన గురించి ప్రజలు చెప్తున్న సాక్ష్యం, ఈరోజు నీ గురించి నా గురించి ప్రజలే సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు దేవుడు అడిగింది, దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటి? భగవనించండి. దేవుడు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయం తగ్గించుకుంటూ చెప్పండి ముందుకు చెప్పండి వెళ్తారు. కాలు కడగడానికి యేసు ప్రభు సిద్ధపడుతుంటే అంతలా కూర్చున్నా తప్ప నేను కడుగుతానని అప్పుడు కూడా వెళ్తారు. పాపం ప్రతిదానికి ముందు ఉంటాడు కదా, ప్రతిదానికి ముందు ఉంటాడు. మంచిగైనా చెడికైనా వెనకాల అందరూ పేరు దూసేసిపోదు. ఇంక బుక్ని తెలుగు తొక్కుడు ఏదైనా మాట్లాడేస్తాడని ఓ వెళ్ళరా వెళ్ళరా. కొంతమంది ఏదైనా అడగాలనుకో వాళ్ళు అడగలేరు, ఆ పక్కోడు గెలుతారు. వీళ్ళు అడగలేరు, పక్కోడు గెలుతారు, ఆయన అడిగితారు. కొంతమంది లడ్డూలు ఉంటారు. దీనికి స్తోత్రం కలిగింది కాక. హాలేలుయా. అసలు వచ్చింది, అసలు ఆలోచన వచ్చి దీనికే ఈ చెప్పలేరు, పక్కోడు గెలుతారు అలాగా. నువ్వు వెళ్ళడు, నువ్వు వెళ్ళడు, నువ్వు వెళ్ళాడు. దానికి స్తోత్రం కలిగింది కాక. హాలేలుయా, హాలేలుయా. అందరూ నిలబడ్డారు తప్ప ఎవరొకరు. ఎస్ ప్రభువే, అందరి పాదాలు కడిగినట్టుగా వాటి వారికి కనబడుతుంది. ఏ పెట్టిన మనం ఏం చేయాలి చెప్పండి? తగ్గించబడాలి. దావీదు జీవితంలో ఏ రోజు కూడా దావీదు తను తను హెచ్చించుకోలేదు. 10,000 మందికి సాటిని ప్రజలు పొగుడుతున్నా ఏ రోజు తను తను హెచ్చించుకోలేదు. సౌలు 1,000 కొలది కాదు, దావీదు 10,000 కొలది కాదు అనే పాట పాడుతూ ఉన్నా దావీదులు ఏ రోజు కూడా అటువంటి హెచ్చుకోవడం రాలేదు. దావీదు ఒకే ఒక మాట అన్నాడు, ప్రభా ఎంతటి పాటనయ్యాను, ఎంతగా చెప్పండి హెచ్చించుకుని కలిగింది కాక. ప్రతి విషయంలో మనం తగ్గించుకునే వారంగా ఉంటారు. కులమును బట్టి హెచ్చించుకుంటారు కొంతమంది, ఉద్యోగమును బట్టి హెచ్చించుకుంటారు కొంతమంది, బ్యాంకుల బ్యాలెన్స్ బట్టి హెచ్చించుకుంటారు కొంతమంది, మనకున్న బంగారాన్ని బట్టి కొంతమంది హెచ్చించుకుంటారు. గమనించండి, కొందరు కులములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడిని ఏసీని బట్టే అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నిజంగా అదే అతిశయం మనలో ఉంటుందా? అదే గర్వం మనలో ఉంటుందా? ఏసీ గురించి గర్వపడండి, తప్పలేదు. కానీ ఉద్యోగం గురించి గర్వపడకండి, అది తప్పు. ఏసీ గురించి గర్వపడండి, తప్పలేదు. కానీ నీ పట్ల ఉన్న బంగారం గురించి గర్వపడకండి, అది తప్పు. ఏసీ గురించి గర్వపడండి, నీకున్న కార్ల గురించి, నీకున్న బైక్స్ గురించి గర్వపడకండి, అది తప్పు, అది పాపం. ఏసీ గురించి గర్వపడండి, తప్పలేదు. కానీ నీ కులం గురించి ఎప్పుడు గర్వపడకు, అది తప్పు. ఇంకా అలాంటి గర్వాలు, ఇంకా అలాంటి అతిశయాలు ఇంకా పనిచేస్తున్నాయేమో. చర్చికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇంకా కుల గర్వమని, ఇంకా ఉద్యోగ గర్వమని, ఇంకా లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులను, ఇంకా బలగం దాన్ని దేని బట్ట ఇంకా గర్వ పడుతున్నాం. ఆ గర్వం ఉంటేనే అంటున్నాడు. అలాంటి గర్వం ఉంటే కనుక దావీదు ఎప్పటికీ రాజు కాకపోవును, ఏక మనసు రాకపోవును. అన్ని లక్షల మందులు ఏక మనసు వచ్చిందంటే దావీదు ఎంత తగ్గించుకున్నాడు కూడా అర్థం చేస్తుంది. దావీదు నిర్ణయం తీసుకోగలిగిన కెపాసిటీ ఉండి కూడా అంతమందిని కన్సల్ట్ చేశాడంటే దావీదు ఎంత తగ్గించుకున్నవాడో చెప్పండి మనకి అర్థమవుతుంది. తర్వాత దావీదు గమనించింది ఏంటంటే, ఎంతవరకు ఇస్రాయల్ బ్రతుకుతున్నారు కానీ ఇస్రాయల్ జీవితంలో దూరం అయింది ఏంటంటే దేవుని చెప్పండి మాట్లాడసం. ఏంటి చెప్పండి, ఏ దూరం అయింది ఇస్రాయల్ నుండి? పోయిన దాన్ని మళ్ళా రెస్టోర్ చేయడానికి పూనుకున్న వ్యక్తి దావీదు. పోయిన సన్నిధిని, పోయిన దేవుడిని, శక్తిని మళ్ళా రెస్టోర్ చేసిన వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అండి
ఏయ కుమారుడు చేసిన పాపమును బట్టి ఫిలిస్తీయులు మందసాన్ని